క్రీస్తు నందు ప్రియ సంఘమా దేవుని మిడలారా ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ధ్యానించబోయేటటువంటి అంశము సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము అనేటటువంటి అంశాన్ని గురించి మనము అధ్యయనం చేద్దాం. గత కొన్ని దినాల నుండి ఆత్మ ఫలములో ఉన్నటువంటి 9 విషయాలను ఒక్కొక్కటిగా మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందులో ఇదివరకే మరి 8 విషయాలను మనము ధ్యానం చేశాం. ప్రేమను గురించి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము అనేటటువంటి విషయాలు గురించి మనం ఆల్రెడీ తెలుసుకుందాం. అయితే ఈరోజు 9వ విషయమైనటువంటి ఆశ నిగ్రహాన్ని గురించి మనం తెలుసుకుందాం. దానికి ముందుగా నేటి ధ్యాన భాగాన్ని చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింతీ సంఘానికి రాసినటువంటి మొదటి ఉత్తరము 9వ అధ్యాయము 25వ వచనము ఏ పార్ట్ నేను చదువుతున్నాను. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండవలెను, లేక మితముగా ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నత మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, మీ వాక్యమును ధ్యానించుటకు మేము సిద్ధపడుతూ ఉండగా మీ సన్నిధిని, సహాయమును మాకు అనుగ్రహించుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచి దీపులారా, మనము చదివినటువంటి లేఖన భాగములో అపొస్తలుడైనటువంటి పౌలు విశ్వాసపు పరుగు పందెములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా అన్ని విషయముల యందు మితముగా ఉండాలని, అప్పుడు మాత్రమే అతను అక్షయమైనటువంటి కిరీటమును పొందుకోగలడని ఆ కింద భాగాల్లో తెలియచేస్తూ ఉన్నాడు. అన్ని విషయములలో మనము, లేక ఒక క్రైస్తవుడు మితముగా ఉండాలి అని అంటే అతను సెల్ఫ్ కంట్రోల్ని కలిగి ఉండాలి, లేదా ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. అందుకనే ఈరోజు ఒక విశ్వాసి లేక క్రైస్తవుడు ఎప్పుడు ఎలా ఆశా నిగ్రహమును కలిగి ఉండగలడో ఒక 3 విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం తెలియచేస్తుందో మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. అందులో మొట్టమొదటిది, బై వాకింగ్ స్పిరిచువల్లీ, ఆత్మీయముగా నడుచుకోవడము ద్వారా ఒక వ్యక్తి ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండగలడని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు మీరు చూస్తే ఈ సత్యాన్ని మనం అక్కడ చూడగలం. చూడండి, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చూడండి వర్స్ నెంబర్ 17లో, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి, కనుక మీరేమీ చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అంటున్నాడు. సో మొట్టమొదటిగా ఒక వ్యక్తి మితముగా ఉండాలి అని అంటే ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా ఆత్మీయముగా నడుచుకోవాలి, లేదా ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడు మాత్రమే మనము ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండగలమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. పిల్లారా, రెండవదిగా దయచేసి చూడండి, బై ఓవర్కమింగ్ ద మైండ్, మనస్సుని మనము అధిగమించడం ద్వారా, లేదా మనస్సుని మనము నియంత్రించుకోవడము ద్వారా, మనస్సుని మనము కంట్రోల్ చేసుకోవడము ద్వారా మనము ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండొచ్చు అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చూస్తే దయచేసి చూడండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్టమైనటువంటి వాడు, పట్టణము పట్టుకుని వానికంటే, అనగా పట్టణమును జయించిన వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడే శ్రేష్ఠుడు. ఇదే మాట మరి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు మరి 25వ అధ్యాయము 28వ వచనం సామెతల గ్రంథంలో కూడా తెలియచేస్తున్నాడు. చూడండి, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును మరి అణుచుకునలేని వాడు కూడా అంతే. ప్రాకారము లేనటువంటి పట్టణము, లేదా కాంపౌండ్ వాల్, ప్రహరీ గోడ లేనటువంటి ఆ గృహము లేదా స్థలము ఏ విధముగా విచ్చలవిడితనమైపోతూ ఉందో, అలాగే ఆశా నిగ్రహము లేనటువంటి వ్యక్తి కూడా అలాగే ఉంటాడు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. బైబిల్లో మీరు చూస్తే ఆశా నిగ్రహాన్ని మరి కలిగిలేనటువంటి వారిని లూసిఫర్ను మనం చూస్తాం, అలాగే ఈవ్ను మనం చూస్తాం, అట్ ద సేమ్ టైం దావీదును కూడా మనం చూస్తాం. వారు తమ ఆశను, తన తృష్ణను, లేక తమ డిజైర్స్ని వారు కంట్రోల్ చేసుకోలేకపోయినట్లుగా మనం చూస్తాం. కంట్రోల్ చేసుకున్న వారిలో మోషేను మనం చూస్తాం, జోసెఫ్ను మనం చూస్తాం, పౌల్ను కూడా మనం చూస్తాం. పిల్లలు, సో రెండవదిగా మనస్సును అధిగమించడం
ద్వారా మనము ఆశ నిగ్రహాన్ని కలిగి ఉండొచ్చు. మూడవది దయచేసి చూడండి, బై కంట్రోలింగ్ ద యాంగ్రీ ఆర్ మౌత్. ఇలా మనము మన యొక్క నోటిని అట్ ద సేమ్ టైం మన యొక్క కోపాన్ని మనము మరి నియంత్రించుకోవడము ద్వారా వాటిని అదుపు చేసుకోవడము ద్వారా మనము ఆశ నిగ్రహాన్ని కలిగి ఉండొచ్చు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. యాకోబు పత్రిక మనందరికీ తెలుసు, 1:26 ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునిన పక్షమున వాని భక్తి వ్యర్థమే. తన నోటిని అదుపు చేసుకోకుండా, తన నాలుకను కంట్రోల్ చేసుకోకుండా తను భక్తి కలిగిన వాడనని విశ్వాసినని క్రైస్తవుడనని చెప్పుకుంటే తన భక్తి వ్యర్థమే అంటూ ఉన్నాడు. అలాగే సామెతల గ్రంథం 29:11 మనం చూస్తే, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, అయితే జ్ఞానము కలిగినటువంటి వాడు కోపమును అణుచుకొని దానిని దాచిపెట్టుకోలేక దానిని కంట్రోల్ చేసుకొని మరి ఆశీర్వదించబడునని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఉదయకాలం వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, ఆత్మ ఫలములోని లాస్ట్ విషయమైనటువంటి సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఎప్పుడు మనము ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండగలమో మూడు విషయాలు తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది బై వాకింగ్ స్పిరిచువల్లీ, ఆత్మానుసారముగా మనము నడుచుకోవడము ద్వారా. రెండవదిగా బై ఓవర్కమింగ్ ద మైండ్, మన మనస్సుని మనము మరి అదుపు చేసుకోవడము ద్వారా. మూడవదిగా బై కంట్రోలింగ్ అవర్ మౌత్ అండ్ యాంగ్రీ, మన యొక్క నోటిని మన కోపాన్ని మనము నియంత్రించుకోవడము ద్వారా ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండగలమని తెలుసుకున్నాం. ఎప్పుడైతే మనం ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండగలమో అన్ని విషయాలలో మితముగా ఉండగలం. ఎప్పుడైతే అన్ని విషయాలలో మితముగా ఉండగలమో మనము అక్షయమైనటువంటి కిరీటాన్ని పొందుకోగలిగినటువంటి ధన్యులుగా ఉండగలం. కనుక ఈ ఉదయకాలం డివోషన్లో వాక్యం వింటున్నటువంటి మనం అందరము కూడా మరి ఆశా నిగ్రహాన్ని కలిగి మరి మహిమ కిరీటాన్ని అక్షయమైనటువంటి కిరీటాన్ని మనం పొందుకోవాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడినటువంటి మాటలు మా ఆత్మీయ జీవితాల్లో ఫలించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి సహవాసము సమాధానము ఆయన సన్నిధిలో తలవంచును మనందరికీ ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.